नमस्कार महिला आरोग्य दीपिका जीवन रेखा कार्यक्रम की स्वागत पालिवने तल्लुलकु चनुमुनल नुंचि स्रावालु कावडं सहजंगाने कंगारु पेट्टे विषयं अयिते अलांटि स्रावालु कनबडडं गमनिंचिना भयपडनक्कर्लेनि विषयमेननि डाक्टर्लु चेबुतारु चाला सदर्भाल अदि चिन्न समस्य अयिना कोन्नि अरुदैन सदर्भाल प्रमादकरं कूडा कावच्चु पालिवने वाळ्ळकु अला स्रावं कनिपिस्ते मात्रं తక్షణమే డాక్టర్ని సంప్రదిస్తే లక్షణాలు చూసి సాధారణమైన సమస్యో అసాధారణమైన సమస్యో నిర్ధారణ పరీక్షల ఆధారంగా నిర్ణయించి చికిత్స విధానాన్ని ఖరారు చేస్తారు అందుకే చనుమొనల స్రావాల గురించి ఉండాల్సిన అప్రమత్తత తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాల మీద డాక్టర్లు ఇచ్చే సలహాల గురించి ఈనాటి మహిళా ఆరోగ్య దీపిక జీవన రేఖలో తెలుసుకుందాం ఒక్కోసారి హార్మోన్ల ప్రభావం వల్ల చనుమొనల నుంచి నీరులాంటి స్రావం కనిపించినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు అది చిక్కగా నెత్తురులా ఉండటం బూడిద రంగులో చీములా ఉంటే తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలి ఇటువంటి డిశ్చార్జ్ ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ లేదా పాలనాళాల్లో పాపిలోమా గాని క్యాన్సర్ గాని ఉండడానికి సంకేతం అప్పుడు మామోగ్రామ్ చేస్తారు ఆ స్రావాన్ని గాజు పలకపై సేకరించి పరీక్షిస్తారు కారణం తెలుసుకుంటారు కొన్నిసార్లు పాలలాంటి స్రావం కూడా చనుమొనల నుంచి వస్తుంది ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం పుట్టినప్పటి నుంచి స్త్రీల వక్షోజాల్లో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి సాధారణంగా రొమ్ముల్లో నొప్పి అసాధారణ స్రావాలు గడ్డలు ఆకృతిలో తేడాల వంటి సమస్యల్ని చాలా మంది ఫిర్యాదు చేస్తూనే ఉంటారు రొమ్ముల్లో అతి ముఖ్యమైన భాగం పాలగ్రంథి అయినప్పటికీ ఇతర కణజాలం కూడా ఉంటుంది చర్మం కొవ్వు పదార్థం మందమైన టిష్యూ పొర కండరాలు పక్కటెముకలు చనుమొనలు వంటివన్నీ వాటి నిర్మాణంలో భాగమే ఇవన్నీ ఒక్కో వయసులో ఒక్కో రకమైన మార్పు చెందుతూ వస్తాయి పాలగ్రంథులైతే హార్మోన్లకు ఎక్కువగా స్పందిస్తాయి ప్రతి స్త్రీకి ఏదో ఒక వయసులో ఈ బాధ ఉంటుంది చాలా మంది ఈ నొప్పి క్యాన్సర్ కి సంకేతమని భయపడతారు అయితే ఇది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి సైక్లికల్ అంటే ఋతుచక్రంలో ప్రతి నెల వచ్చే నొప్పి హార్మోన్లు ఎక్కువగా స్రవించడం వల్ల వక్షోజాల్లోని కణాల్లో స్రావాలు ఎక్కువై నొప్పి వస్తుంది నొప్పి నివారణ మందులు విటమిన్ ఇ ఈవినింగ్ ప్రిమ్రోజ్ మాత్రల రూపంలో తీసుకోవడం వక్షోజాలకు ఆసరా ఉండే లో దుస్తులు ధరిస్తే ఉపశమనం ఉంటుంది అయినా ఫలితం లేదనుకుంటే సమస్య తీవ్రతను బట్టి మూత్ర విసర్జన ఎక్కువ కావడానికి మందులు సూచిస్తారు వైద్యులు రొమ్ములో స్రావాలు నిలిచిపోయి చిన్న చిన్న నీటి బుడగల్లా తయారైనా లేదా రొమ్ముల్లోని పాలనాళాల్లో స్రావాలు గట్టిపడినా నొప్పి ఉంటుంది ఈ పరిస్థితిని ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ అంటారు ఒక్కోసారి రొమ్ముపైన సెగ్గడ్డల్లాంటివి వస్తాయి అప్పుడు నొప్పి సహజం అలాంటప్పుడు వైద్యులు పరీక్షించి కారణం తెలుసుకుని చికిత్స సూచిస్తారు ఇప్పుడు బ్రెస్ట్ లో నుండి మనకి నిప్పల్ డిశ్చార్జ్ ఏదైతే ఉంటుందో అది జనరల్ గా మనము పాలిచ్చే తల్లుల్లో చూస్తూ ఉంటాము బట్ ప్రెగ్నెన్సీ కాకుండా అండ్ బేబీకి ఫీడ్ ఇవ్వనప్పుడు కూడా ఏమైనా బ్రెస్ట్లో నుండి నిప్పల్ డిశ్చార్జ్ ఏమైనా వస్తుంది అని అనుకున్నప్పుడు మనం తప్పకుండా ఎగ్జామినేషన్ చేయించుకోవాలి కొంతమందికి ఏంటంటే ప్రొలాక్టిన్ లెవెల్స్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు వాళ్ళకి ఈ నిప్పల్ డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది సో దానికి గ్యాలెక్టోరియా అంటాం మేము సో దీనికి ఏంటంటే ఎగ్జామినేషన్ చేయించుకొని ఏదైనా మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటే కూడా ఒక్కొక్కసారి ప్రొలాక్టిన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి సో స్పెషల్లీ ఈ గ్యాస్ట్రైటిస్కి సంబంధించిన మెడిసిన్స్ తీసుకోవటం వల్ల కూడా కొంతమందికి ప్రొలాంగ్డ్ యూసేజ్ వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి డాక్టర్ని సంప్రదించి కంపల్సరీగా ఎగ్జామినేషన్ చేయించి దానిని బట్టి కొన్ని హార్మోన్ టెస్టులు ఉంటాయి ఆ టెస్టులు చేయించుకొని అప్పుడు దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం పడుతుంది అండ్ బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ అంటే ఏమన్నా గడ్డలు ఉన్నాయా దానికి వల్ల దీనికి ఏమైనా మనకి బ్రెస్ట్ నిప్పుల నుండి ఏమైనా డిశ్చార్జ్ వస్తుందా కలర్ ఆఫ్ ద డిశ్చార్జ్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటే అది నీరులాగా ఉందా వైట్గా కలర్గా థిక్గా ఉందా ఆర్ ఒక్కొక్కసారి బ్లడ్ స్టెయిన్ డిశ్చార్జ్ ఉంటాయి సో ఇలా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల రావచ్చు రెండవది మనకి లోపల ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉంటే కూడా ఒక్కొక్కసారి గడ్డ కట్టి అలా ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యాప్సెస్ ఫామ్ అయినప్పుడు కూడా ఒక్కొక్కసారి ఇలాంటి డిశ్చార్జెస్ కనపడతాయి అండ్ మూడవది కొన్నిసార్లు ఒక్కొక్కసారి అది తెలియకుండా క్యాన్సర్ గడ్డ ఏమైనా అయినప్పుడు కూడా ఒక్కొక్కసారి ఈ బ్లడ్ స్టెయిన్ డిశ్చార్జ్ కనపడుతూ ఉంటుంది సో అన్నీ అలా అని చెప్పేసి బ్లడ్ స్టెయిన్ డిశ్చార్జెస్ అన్నీ కూడా క్యాన్సరస్ కాదు కాకపోతే ఎగ్జామినేషన్ చేయించుకొని దానికి తగ్గట్టు బ్లడ్ టెస్ట్ చేయించటము స్కాన్ చేయించటం అవసరం పడితే మ్యామోగ్రఫీ చేయటము
వీటి వల్ల మనము నిర్ధారణ చేయొచ్చు. వక్షోజాల నుంచి పాలు స్రవించడాన్ని గెలక్టోరియా అంటారు. పాలిచ్చేటప్పుడు కాకుండా ఇతర సమయాల్లోనూ ఇలా స్రవిస్తుంటే దీనికి కొన్ని కారణాలుంటాయి. మొదటిది ప్రొలాక్టిన్ లేదా పాల హార్మోన్లను ఎక్కువగా తయారు కావడం. ఇది మెదడులో ట్యూమర్లతో లేదా మూత్రపిండాల వైఫల్యం లేదా కొన్ని రకాల మందులు వాడటం వల్ల కావచ్చు. ఫలితంగా ప్రొలాక్టిన్ స్థాయిలు పెరుగుతాయి. ప్రొలాక్టిన్ థైరాయిడ్ ట్యూమర్ లేదని నిర్ధారించుకోవడానికి మెదడుకి సిటీ స్కాన్ లాంటి పరీక్షలు అవసరం. ఒకవేళ వాడే మందులే కారణం అనుకుంటే వాటిని మానేయమంటారు వైద్యులు. తగిన మందులు కూడా సూచిస్తారు. ఇలాంటి స్రావాలు కనిపించగానే చాలా మంది క్యాన్సర్ అనుకుంటారు. కానీ 95% పై కారణాలే ఉంటాయి. చేతికి గడ్డలు తగులుతున్నాయని చెబుతుంటారు చాలా మంది. చాలా మంది పాలగ్రంథినే గడ్డ అనుకుని కంగారు పడతారు. అయితే రొమ్మును పరీక్షించడానికి ప్రత్యేక పద్ధతి ఉంటుంది. 2 వేళ్ల మధ్య వక్షోజాలను పట్టుకుని చూస్తే గడ్డల్లానే ఉంటాయి. అలా కాకుండా అరచేత్తో తడిమి పరీక్షించుకుంటే నిజంగా గడ్డలు ఉన్నాయా లేదా అన్నది తెలుస్తుంది. ఒకవేళ ఆ సందేహం ఉంటే గనక వైద్యులు మ్యామోగ్రఫీ సూచిస్తారు. దీన్ని అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా చేయొచ్చు, ఎక్స్రే ద్వారా తెలుసుకోవచ్చు. అప్పుడు కూడా వ్యాధి నిర్ధారణ కాకపోతే MRI చేస్తారు. నిజంగా గడ్డ ఉంటే ఫైన్ నీడిల్ యాక్టివేషన్ సైటాలజీ పరీక్ష చేయించుకోమంటారు. సన్నటి సూదితో గడ్డలోని కణాలు సేకరించి వాటిని మైక్రోస్కోప్తో పరీక్షిస్తారు. బాగా అనుమానం ఉంటే గడ్డ తీసి పరీక్షిస్తారు. దానివల్ల అది క్యాన్సరా కాదా అన్నది తెలిసిపోతుంది. బ్రెస్ట్లో ప్రతి ఆడవాళ్ళకి అదే చెప్తాము, పోస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్, అంటే పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఒకసారి కంపల్సరీగా నెలలో ఒకసారి అన్న బ్రెస్ట్ని కంప్లీట్గా ఎగ్జామినేషన్ చేయాలి. అంటే వాళ్ళ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అని చెప్తాం. అంటే హ్యాండ్ ఈ సర్ఫేస్ని ఇలా పెట్టేసి బ్రెస్ట్నంతా కూడా ఎగ్జామిన్ చేస్తే దాంట్లో ఏమన్నా గడ్డల్లాగా కనపడుతున్నాయనేది, అది చాలా ఇంపార్టెంట్. స్పెషల్లీ పెయిన్లెస్ గడ్డలు ఏమన్నా ఉంటే తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి తొందరగా సంప్రదించి ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. చాలా మట్టుకు ఇవేంటంటే ఫైబ్రో అడినోమాస్ అంటాం. అంటే ఇవి బినైన్ ప్రాబ్లం, అంటే ఇవి ఏం డేంజరస్ కాదు. కాకపోతే వాటికి అది ఫైబ్రో అడినోమానా ఇంకా వేరే క్యాన్సరస్ ప్రాబ్లమా అనేది మనం నిర్ధారణ చేసుకోవాలి. దానికోసం ఎగ్జామినేషన్ చేసి అండ్ దానిని బట్టి అల్ట్రాసౌండ్, బ్రెస్ట్, మ్యామోగ్రఫీ ఇవన్నీ కూడా చేసుకుంటే మనకు కరెక్ట్గా తెలుస్తుంది. ప్రసవ సమయం దగ్గర పడుతున్న కొద్దీ చనుమొనల్లోని నాళాలు తెరుచుకుని ఉన్నాయా లేదా గమనించుకోవాలి. బిడ్డ పుట్టిన వెంటనే పాలివ్వడం మొదలు పెట్టాలి. లేదంటే పాలు తయారయ్యే సమయంలో రొమ్ములు బాగా గట్టిపడిపోయి 2-3 రోజులు నొప్పిగా అనిపిస్తాయి. వక్షోజాల్లో రక్త ప్రసరణ ఎక్కువ కావడం, లింఫ్ గ్రంథుల్లో స్రావాలు పెరగడం దీనికి కారణం. అలాగే చనుమొనలపై శ్రద్ధ పెట్టకపోతే అవి పొడిబారి పగుళ్ళు వచ్చి బ్యాక్టీరియా లోపలికి ప్రవేశించి ఇన్ఫెక్షన్కు గురయ్యే అవకాశం ఉంది. దాంతో విపరీతమైన నొప్పి, వాపు, ఎర్రబడటం, జ్వరం లాంటివి బాధిస్తాయి. ఇలాంటప్పుడు యాంటీబయాటిక్స్ వాడాల్సి రావచ్చు. గర్భిణీలకు చివరి త్రైమాసికంలో కొలెస్ట్రామ్ అనే చిక్కటి ద్రవం స్రవిస్తుంది. ఒక పొడి టిష్యూ పేపర్తో ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి. దుస్తులకు చనుమొనలకు మధ్య రక్షణగా నిపుల్ ప్రొటెక్టర్స్ వాడవచ్చు. స్రావాలు సాధారణమైనవా అసాధారణమైనవా అనేది కేవలం రంగును బట్టి చెప్పడం కష్టం. పాలివ్వడం ఆపేసిన తర్వాత పాలలాంటి స్రావం కొంతకాలం కనబడవచ్చు. క్యాన్సర్ కాని సందర్భాలలో కూడా ఇలాంటి స్రావాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఏమైనప్పటికీ అలాంటి అరుదైన అవకాశాన్ని కూడా త్రోసిపుచ్చటానికి, అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి బయోప్సీ చేయించుకోవడం ఒక్కటే మార్గం. ఒక్కొక్కసారి ఈ నిప్పిల్స్ మనం చూస్తూ ఉంటాం, బాగా డ్రైనెస్ వచ్చి ఎగ్జిమా కూడా దాని మీద వచ్చి, అంటే అలర్జిక్ ర్యాష్ అని అలా వచ్చి అది ఇగ్నోర్ అయినప్పుడు దాంట్లో నుండి కొంచెం కట్స్ లాగా అయ్యి ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనము డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు ఎగ్జామిన్ చేసి దానికి రిలేటెడ్గా వాళ్ళు ఎగ్జిమా ఉంటే ఎగ్జిమాకి రిలేటెడ్ ర్యాష్కి ఆ క్రీమ్ రాయటము, ఆర్ స్కిన్ స్పెషలిస్ట్కి సంప్రదించటము, ఆర్ ఒకవేళ నిజంగా ఇన్ఫెక్షన్ ఉంది అని అనుకున్నప్పుడు యాంటీబయాటిక్ ఇచ్చి అది తగ్గించడానికి అవకాశం ఉంటుంది. నిప్పుల్ డ్రైనెస్ రాకుండా ఉండటానికి మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ అప్లై చేస్తూ ఏమైనా కొద్దిగా ఇచ్చింగ్ కానీ ప్యాచ్ కానీ ఏమన్నా కనపడితే తొందరగా డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకుంటే సెటిల్ అయిపోతుంది. స్త్రీల చనుమొనల నుంచి పాలు రావడం సహజం. అయితే పాలు కాకుండా పాల లాంటి ద్రవమో మరేదైనా రంగుతో కూడిన స్రావమో రావచ్చు. అది ఇన్ఫెక్షన్ వలన వచ్చిందా మరేదైనా కారణమా అని కంగారు పడుతూ ఉంటారు. అత్యధిక భాగం ప్రమాదకరమైన సమస్యలు కాకపోయినా వెంటనే చికిత్స చేయించుకుంటే సరిపోతుంది. కానీ సకాలంలో స్పందించడం వలన దాని తీవ్రత తెలియడంతో పాటు క్యాన్సర్ కావచ్చునేమోనన్న అనుమానం తీరుతుంది. దానికి అవసరమైన చికిత్స తీసుకోవచ్చు.
మహిళ గర్భవతి అయితే ఆమె ఒంట్లో అనేక మార్పులు వస్తూ ఉంటాయి. ఒక్కో రోజు ఒక్కొక్క సమస్య వస్తూ ఉంటుంది. నిజంగా బాడీలో అనేక మార్పులు వస్తూ ఉంటాయి. దీని కారణంగా వాళ్ళు కంఫర్ట్ గా ఉండలేకపోతారు. పైగా ఎండాకాలంలో టెంపరేచర్ వల్ల వాళ్ళ ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది. ఏది ఏమైనా తప్పకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటే కూల్ గా ప్రశాంతంగా ఉండొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. కార్యక్రమంలో సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, సునీత ఇలా అడుగుతున్నారు, నాకు ఇప్పుడు 4వ నెల, ఎండాకాలం కావడం వల్లనేమో నాకు తలలో చెమట పొక్కులు ఎక్కువగా అవుతున్నాయి. నేను చల్లదనాన్ని కలిగించే ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటున్నాను, అయినా కూడా నాకు ఎండవేడి తగులుతుంది. ఈ చెమట పొక్కులు తగ్గాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. సునీత, ఎండకు చెమట పొక్కులు రావడం సహజము. కాకపోతే దాంట్లో మళ్ళీ ఇన్ఫెక్షన్ అది పస్ రాకుండా చూసుకోవాలి. తలను ఏదైనా లైట్ షాంపూ పెట్టి రోజు తల స్నానం చేసి బాగా ఆరనివ్వాలి. గాలికి కూర్చోవాలి. వీలైతే ఫ్యాను లేకపోతే ఏసీలోనో కూర్చొని పూర్తిగా ఆరిపోయిన తర్వాత తల దువ్వుకొని కట్టుకోవాలి. తలలో అయితే పౌడర్ అది వేయడానికి వీల్లేదు. మీరు జాగ్రత్తగా గోకకుండా, అంటే దురద పెడితే ఎట్లా పడితే అట్లా స్కిన్ చిట్లిపోయేలాగా దురద చేయకుండా అవన్నీ చేస్తుంటే కొంచెం జాగ్రత్తగా ఉంటే చల్ల గాలికి ఉంటే తగ్గిపోతాయి. ఒకవేళ అలా కూడా తగ్గకపోతే మీరు అన్ని జాగ్రత్తలు తీసుకొని కూడా డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదైనా ఆయింట్మెంట్లు పౌడర్లు రాస్తే వేసుకోవాలి. అంతే, వేరే ఏం మార్గం లేదు. ఎందుకంటే హెయిర్ ఫాలికల్స్ అని ఉంటాయి వెంట్రుకలకు మొదట్లో, వాటిలో ఆయిలీ సెక్రీషన్స్ ఎక్కువ అవుతాయి ప్రెగ్నెన్సీలో. దాంట్లో క్రిములు కీటకాలు బ్యాక్టీరియా అది ఆగిపోయి కొంచెం ఉబ్బుగా చెమటకాయల్లాగా బాయిల్స్ లాగా అయ్యే అవకాశం ఉంది. శుభ్రంగా పెట్టుకొని గాలికి పూర్తిగా ఆరబెట్టుకుంటే అది తగ్గుతుంది. డాక్టర్ గారు, శ్రవంతి ఇలా అడుగుతున్నారు, నాకు ఇప్పుడు 7వ నెల, నాకు ఇప్పటికీ కూడా బాగా వాంతులు, కడుపులో తిప్పడం వంటివి జరుగుతున్నాయి. దీనివల్ల నేను ఏమీ తినలేకపోతున్నాను. నాకు ఆహారం రుచించడం లేదు. నాకు వాంతులు కడుపులో వికారం తగ్గాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. శ్రవంతి, సాధారణంగా ఈ వాంతులు వికారము మొదటి 3.5-4 నెలలు ఉండి తర్వాత మెల్లిగా ఇంప్రూవ్ అవుతాయి. నీకు 7th మంత్ అయినా ఇంప్రూవ్ అవ్వలేదంటే ఎవరో ఒకరికి అలా అవుతుంటుంది. సాధారణంగా భోజనం చేసినా తిన్నా కడుపులోంచి వెంటనే ముందుకు జరగదు పేగుల్లోకి ఫుడ్. డిలేడ్ గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ అని ఉంటుంది. అంటే హార్మోన్స్ మూలంగా, ప్రెగ్నెన్సీలో తయారయ్యే హార్మోన్స్ మూలంగా స్లోగా ఉంటుంది గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్, అరుగుదల ఇవన్నీ. కొంచెం కొంచెం ఎక్కువసార్లు తినాలి. తర్వాత ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఉందేమో చూసుకోవాలి. అప్పుడప్పుడు గ్యాల్ స్టోన్స్ ఉంటాయి, అంటే పైత్యరసం దాంట్లో గ్యాల్ స్టోన్స్ ఉంటాయి. ఒకసారి స్కాన్ చేయించుకున్నప్పుడు పైన లివరు, గ్యాల్ బ్లాడర్ అవి కూడా చూపించుకోవాలి. ఇంకేది లేకపోతే పాంటిన్ డి అట్లాంటి ప్రోకైనెటిక్స్ ఉంటాయి, మందులు ఉంటాయి. అంటే తిన్న అన్నము వేగంగా అరగడానికి, ముందుకు జరగడానికి అలాంటివి కూడా వేసుకొని వాంతి మందులు కూడా వేసుకొని జాగ్రత్తగా మీరు బరువు తగ్గకుండా న్యూట్రిషన్ సరిగ్గా ఉండేటట్టు చూసుకోండి. మరీ సివియర్గా ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అవసరమైతే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని కూడా కన్సల్ట్ చేయాలి. ఏమీ లేదు, గ్యాల్ స్టోన్స్ లేవు, ప్రాబ్లం ఏమీ లేదు అని నిరూపించుకొని ధైర్యంగా ఉండి మెల్లమెల్లగా నోటికి రుచి చేసుకొని తినాలి. వికారం వికారం అనకుండా. వికారానికి ట్యాబ్లెట్లు ఉంటాయి, వాంతులకు ట్యాబ్లెట్లు ఉంటాయి. అన్నీ క్రమం తప్పకుండా వాడాలి. తగ్గింది కదా అని ఆపేస్తే మళ్ళీ వస్తాయి. కాబట్టి మీరు ఎంత జాగ్రత్త తీసుకుంటారో మందులు వాడే విషయంలో, హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఫుడ్ వేసుకోమంటాము, ఇవన్నీ పాటిస్తే చాలా వరకు రిలీఫ్ వచ్చేస్తుంది. డ్రై ఫ్రూట్స్ తినండి. లిక్విడ్స్ తాగాలంటే కొంచెం కొంచెంగా తాగండి. ఒక్కసారే కడుపు ఉబ్బించుకోకుండా కొంచెం కొంచెం ఎక్కువసార్లు తినాలి. గర్భిణీలు రోజులో కనీసం 3 లీటర్లు నీళ్లు తాగాలి. లేతగా ఉండే కొబ్బరి నీళ్లు లేదా తాజాగా చేసిన జ్యూస్లను తీసుకోవచ్చు. గర్భిణీకి డయాబెటీస్ ఉంటే వీటిని తీసుకోవద్దు. సరిపడా నీళ్లు తాగితే గర్భిణీలకు హీట్ స్ట్రోక్ లాంటివి ఉండవు. అంతేకాకుండా డీహైడ్రేషన్కి గురవకుండా ఉండవచ్చు. కాబట్టి రోజులో తప్పకుండా ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోవడానికి ప్రయత్నించాలి. దీనివల్ల గర్భిణీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. డాక్టర్ గారు, వైశాలి ఇలా అడుగుతున్నారు, నాకు పెళ్ళయి 3 సంవత్సరాలు అవుతుంది, నాకు ఇంతవరకు పిల్లలు కలగలేదు, నాకు చిన్నప్పటి నుంచి మైగ్రేన్ సమస్య ఉంది, ఫిట్స్ కూడా వస్తుంది, ఈ సమస్యకు నేను మందులు వాడుతున్నాను, దీనివల్ల ఏమైనా నాకు ప్రెగ్నెన్సీ రావడం లేదా, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. వైశాలి గారు, మీరు 2 ప్రాబ్లమ్స్ చెప్పారమ్మా. ఒకటి ఏంటంటే మైగ్రేను, 2వది ఎపిలెప్సీ. ఈ 2 ప్రాబ్లమ్స్ కూడా మనం చాలా రకాల మందులు వాడతాం మీరు అన్నట్టే. సో బేసిక్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మేము చెప్పేది ఏంటి అంటే ప్రీకన్సెప్షనల్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రీకన్సెప్షనల్ కౌన్సిలింగ్ అంటే ఏంటంటే అసలు ప్రెగ్నెన్సీ మీరు ప్లాన్ చేసే కంటే ముందే డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళ సలహా తీసుకోవటం, వాళ్ళ డిఫరెంట్ మెథడ్స్ని ఫాలో అవ్వటం, లేకపోతే మందులు చేంజ్ చేయటం,
లేకపోతే కొన్ని రకాల మెడికేషన్ స్టార్ట్ చేయటం, ఇవన్నీ కూడా ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అండ్ ట్రీట్మెంట్లో ఒక భాగం అని చెప్పుకోవచ్చు. సో బేసిక్గా ఎపిలెప్సీ కనుక తీసుకుంటే ఒక్కొక్కసారి ఒక మందు కాకుండా 2-3 మందులు కూడా కలిపి వాడాల్సిన అవసరం ఉంటుంది. పరిసే ఎపిలెప్సీ కానీ మైగ్రేన్ కానీ ఫర్టిలిటీని అంతగా తగ్గించదు అని మనకి కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం కొన్ని అధ్యయనాల్లో లేదు, దీనివల్ల ఫర్టిలిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది అని తెలుస్తుంది. ఏదేమైనా కూడా మా ఎక్స్పీరియన్స్లో, మేము ఇన్ ఇయర్స్ ఆఫ్ గైనక్ అండ్ ఆబ్స్టెట్రిక్ ఎక్స్పీరియన్స్లో ఎక్కువ మంది కూడా ఎపిలెప్సీ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ అనేది నార్మల్గా రావటమే జరుగుతుంది. మీ విషయానికి వస్తే వైశాలి, మీరు ఇన్ని రోజులైనా ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు అంటున్నారు. సో మీరు ఒక్క మందుల గురించి ఆలోచించడం కాదమ్మా, ఇతరత్ర వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అనేది ఆలోచించాలి. అంటే మీకు కానీ మీ వారికి కానీ వేరే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, అంటే ఫర్టిలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అనేది ఆలోచించి దానికి తగ్గట్టు సలహాలు తీసుకొని దానికి తగ్గట్టు టెస్టులు చేసుకొని అప్పుడు ఈ మెడికేషన్లో చేంజ్ చేస్తే ఇప్పుడున్న టెక్నాలజీతో ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది, అలాగే హెల్తీ బేబీ పుట్టే అవకాశం కూడా ఉంది. డాక్టర్ గారు, కళ్యాణి ఇలా అడుగుతున్నారు, నాకు పెళ్ళయి 5 సంవత్సరాలు అవుతుంది, 2 సార్లు అబార్షన్ అయింది, అయితే నాకు బాగా తలనొప్పి వస్తుంది, ఇది ఈ మధ్యనే మొదలైంది. తలనొప్పి వచ్చినప్పుడు నా చూపు బ్లర్గా అయిపోతుంది, డాక్టర్కి చూపించుకుంటున్నాను, అయినా కూడా నాకు తలనొప్పి తగ్గడం లేదు, ఏం చేయాలి, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. కళ్యాణి గారు, ప్రధానంగా మీ ప్రాబ్లం తలనొప్పి, మీరు డాక్టర్ని కన్సల్ట్ చేశానన్నారు. అసలు ఏ డాక్టర్ని కన్సల్ట్ చేశారు అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అందరు డాక్టర్స్కి అన్నీ తెలియకపోవచ్చమ్మా. దీనికి ఎవరైతే స్పెషలిస్ట్ డాక్టర్ ఉంటారో, అంటే ఎస్పెషలీ దీన్ని న్యూరాలజిస్ట్ అనే డాక్టర్ డీల్ చేస్తారన్నమాట, వీళ్ళ దగ్గర కనుక వెళితే మీకు ఏ టైప్ ఆఫ్ హెడేక్ ఉన్నది అని వాళ్ళు విశ్లేషిస్తారు. ఎలా విశ్లేషిస్తారు, మీరు చెప్పే హిస్టరీ ద్వారా, వాళ్ళు చేసే ఎగ్జామినేషన్ ద్వారా, అలాగే కొన్ని రకాల టెస్టుల ద్వారా, అవసరమైతే సిటీ స్కాన్, ఎంఆర్ఐ ఇట్లాంటి టెస్టుల ద్వారా మీకు ఏ టైప్ ఆఫ్ హెడేక్ అనేది కొద్ది గొప్ప నిర్ధారణకి రావచ్చు. ఇలా కొద్ది గొప్ప మన నిర్ధారణకు వచ్చిన తర్వాత దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తే మీకు ఈ తలనొప్పి నుంచి విముక్తి పొందొచ్చు. అలాగే కళ్యాణి, మీరు బ్లర్డ్ విజన్ ఒకటి చెప్పారమ్మా. సో ఈ బ్లర్డ్ విజన్ అనేది చిన్న కారణాల దగ్గర నుంచి పెద్ద కారణం వరకు కూడా రావచ్చు. సో జనరల్గా ఈ మైగ్రేన్ అనేది కామనెస్ట్ హెడేక్ మనం అందరిలో చూస్తుంటాం. ఈ మైగ్రేన్ హెడేక్లో కానీ, టెన్షన్ హెడేక్లో కానీ, క్లస్టర్ హెడేక్స్లో కానీ, ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడేక్స్లో బ్లర్డ్ విజన్ అనేది కూడా వస్తుంది. బట్ హెడేక్ ఉండి, బ్లర్డ్ విజన్ ఉండి, బాగా సివియర్గా వామిటింగ్స్ అయ్యి, డిప్లోపియా అంటే ఒకరు ఇద్దరుగా కనిపించడం, ప్రతి ఆబ్జెక్ట్ 2-2గా 3-3గా కనిపించడం, ఇట్లాంటి ఐసైట్లో చేంజెస్ ఏమన్నా ఉన్నా కూడా అది సీరియస్గా పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీకు 2 అబార్షన్స్ కూడా అయినాయి అన్నారు. జనరల్గా హెడేక్ వల్ల అబార్షన్స్ అన్నీ జనరల్గా కావు, అది సింపుల్ హెడేక్స్ అయితే. అన్లెస్ అంటే ఇదే ఏదైనా వాస్కులర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటేనే ఇలాంటి అబార్షన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏదేమైనా కూడా మీరు న్యూరాలజిస్ట్ని అలాగే మీ ఆబ్స్టెట్రిషియన్ని ఇద్దరిని కన్సల్ట్ చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే మీరు ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. గర్భిణీలు ఎంత మంచి డైట్ని ఫాలో అయితే అంత ఆరోగ్యంగా ఉంటారు. ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు, సలాడ్, ఫ్రూట్స్ లాంటివి తీసుకోవాలి. పెరుగు, మజ్జిగ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఎక్కువ నూనె, నెయ్యి, మసాలాలకి దూరంగా ఉండాలి. తాజా కూరగాయలను ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా బయట ఆహారాన్ని తీసుకోకపోవడమే మేలు. ఇది నేటి మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 8790597766.